Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పురంధేశ్వరి గాలి తీసేసిన కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు తీసుకున్న తరువాత రాష్ట్ర ప్రభుత్వంపై దగ్గుబాటి పురంధేశ్వరి పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో కీలకమైనది ఏంటంటే, రాష్ట్రంలో టిడ్కో ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోంది. కేంద్రం అంత సాయం చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇళ్లను నిర్మించలేకపోతోందని తీవ్రంగా ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి కారణంగా కేంద్రం చేస్తున్న సాయమంతా వృధాగా పోతోందని తెగ బాధపడిపోతున్నారు. పురంధేశ్వరి ఆరోపణలపై మంత్రులు కానీ లేదా వైసీపీ నేతల నుండి సరైన సమాధానం రాలేదు. అయితే ఆమె ఆరోపణలకు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గట్టి సమాధానం ఇచ్చారు. అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న కిషన్ తెలంగాణలో కేసీఆర్ ఇళ్ల నిర్మాణాలపై సరైన శ్రద్ధ చూపడం లేదని మండిపడ్డారు. ఇదే సమయంలో ఏపీని మెచ్చుకున్నారు. ఆయన ఏమన్నారంటే, పొరుగునే ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 20 లక్షల ఇళ్లు నిర్మించిందని మెచ్చుకున్నారు. పురంధేశ్వరేమో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్లే కట్టలేదని అంటారు. మరి కిషన్ ఏమో ఏపీలో 20 లక్షల ఇళ్లు నిర్మించారని అభినందించారు. రెండింటిలో ఏది నిజం? జగన్పై ద్వేషంతో అసలు ఇళ్లే కట్టలేదని పురంధేశ్వరి ఆరోపణలు చేస్తున్నట్లున్నారు. కానీ కిషన్ కేంద్ర మంత్రి అన్న విషయం మర్చిపోకూడదు. కేంద్ర మంత్రిగా ఇళ్ల నిర్మాణం విషయంలో తెలంగాణ, ఏపీ మధ్య కంపేర్ చేస్తూ ఏపీలో 20 లక్షల ఇళ్లు నిర్మించినట్లు పూర్తి సమాచారంతో చెప్పారు. కాబట్టి పురంధేశ్వరి తప్పుడు ఆరోపణలు చేసినట్లే అనుకోవాలి. ఒకవేళ కిషన్ చెప్పినట్లుగా ఏపీలో 20 లక్షల ఇళ్లు నిర్మించకపోతే దానిని ఆధారాలతో పురంధేశ్వరి ఖండించాలి. ఇక మరో విషయం ఏంటంటే, ఏపీకి పెట్టుబడిలే రావడం లేదని పదే పదే అంటున్నారు. ఇది కూడా తప్పని స్వయంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నట్లు ఇప్పటికే లెక్కలతో సహా చెప్పింది. తాజాగా ఏపీలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో 2273 కోట్ల ఎఫ్డీఐలు వచ్చినట్లు చెప్పింది. అంటే పరిశ్రమలు, పెట్టుబడులు, ఇళ్ల నిర్మాణంలో పురంధేశ్వరి చెప్పినదంతా అబద్దాలే అని తేలిపోయింది.